పలచగా మెత్తగా చిన్నగా లూజ్ ఉండి ఒక 10 టైమ్స్ చేస్తే నాకు నాకు తెలుస్తుంది స్పర్శ చేసేదాన్ని రోజు ఈ నడుము దగ్గర నుంచి ఆమె డిస్క్ వెళ్ళింది అక్కడ ఉన్న హస్తాకు ఫైనల్ కార్డు అది తయారు కాలే బర్త్ ఎఫెక్ట్ బర్త్ చేయడం తల్లిదండ్రి డాక్టర్స్ కట్ చేస్తారు మా లేదు ఖచ్చితంగా బర్త్లోనే అమ్మ క్యాల్షియం తయారు ఫోన్ అనేది లాస్ట్ వచ్చింది మూలాధార కోసము ఫోన్ కాకుండా మెత్తగా పాము ఉండడంలా ఉండి ఈ అమ్మాయికి కూడా నార్మల్గా ఫంక్షన్ అనేది జరగట్లేదు ఓకే స్పైన్ లేదు మూలాధార చెప్పే ఒక అన్ని రసాలు దాచుతాయనే మూలాధారలో వస్తుంది అక్కడ శాస్త్రానికి వెళ్ళాను వెళ్ళి చూసిన కొద్దిగా పనిచేయచ్చు కానీ న్యూరో సంబంధించిన ఒక మెడిసిన్ కూడా పెట్టాలి ఇప్పుడు చెప్పిన కొద్ది పట్టుకోదు లేదంటే ఇక సభ అధ్యక్షులు మృగాలు వచ్చేసి అతుక్కుంటారు మంట పెంచాలి అప్పుడు హై టెంపరేచర్ అది కలర్ సింగర్ కలర్ వస్తుంది మనం సరిపడ మంట లేకపోతే కలర్ ఎర్రగా రాదు ఒకవేళ ఇన్ కేసు మీరు ఇలా చేసుకుంటే మీకు ఎర్ర సింధూరం కలర్ కనుక రాకపోతే ఆ పొడి మొత్తం తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ కలవం వేసుకొని నిమ్మరసం వేసి నూరండి నూరి మళ్ళీ కుండలు వేసి మళ్ళీ వంట చేయండి అప్పుడు వచ్చేస్తుంది ఒకవేళ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఒకవేళ మీకు కలర్ కనుక రాకపోతే మళ్ళీ నిమ్మరసం వేసి నూరి మళ్ళీ కుండలు పోసేసి మళ్ళీ వంట చేయండి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఒకసారి పచ్చసారికి రాకపోతే మ్యాక్సిమం వస్తుంది అంటే కొత్తగా చేసే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను ఒక స్టార్టింగ్లో రాక ఇబ్బంది వల్ల తీరికంటే నాకు ఈ పొటాలు అది ఈజీ అవుతుంది టైం తీసుకుంటుంది పొటాలు అది ఎట్లుంటుందంటే మనం ఆ నిమ్మరసం కోసం తబ్బులో కలిపేసి ఎడగబెట్టి మన పనులు మనం చేసుకుంటాం అది ఎండుతూనే ఉంటుంది పూట ఒకసారి ఇంట్లో చెప్తే వాళ్ళు కలిపేస్తారు నేను బయట పనులు నేను చూసుకుంటాను మళ్ళీ కాలి నీళ్ళ ఊరికే సేమ్ అట్నే ఎండ పెడతాము కాలి టైం ఉన్నప్పుడు నూరి బిల్ల కట్టి ఎండ పెడతాము ఆ పని అవుతుంది మన పని మన అవుతుంది అంటే నాకు పని ఈజీ ఉండడం కోసం పుటాల పద్ధతి ఎంచుకోండి పుటాల పద్ధతిలో మనకి మూలికలు కలుస్తుంది కాబట్టి దాని రిజల్ట్ ఉంటే తీయకుండా బాగుంటుంది అది ఇంకోటి మన వాళ్ళకి ఇందాక ఈ ఉదర శుద్ధి టాబ్లెట్స్ తయారు చేశాను అది ఏం చేస్తుందంటే బాగా మోషన్ చేస్తుంది అది ఫార్ములా చాలా మంది అడిగిన చెప్పలేదు నేను ఇప్పటివరకు ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే ఉదయం ఎర్లీ మార్నింగ్లో ఒక టాబ్లెట్ వేసుకొని గోరు వచ్చి నీళ్ళు తాగితే వేసుకున్న అరగంటకి మోషన్ స్టార్ట్ అవుతుంది ఒకసారి మోషన్ పోయించిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు గోరు వచ్చిన తర్వాత మళ్ళీ మోషన్ వస్తుందంట అక్కడ ఎన్నిసార్లు నీళ్ళు తాగితే అన్నిసార్లు మోషన్ వస్తూనే ఉంటుంది అంటే మలమంతా వెళ్ళిపోయిన తర్వాత
చివర్లో ఈ పెద్ద పేగులో ఉన్నటువంటి జిగట పదార్థం ఉంటుంది. మన బాడీలో పేగులో జిగట పదార్థం న్యాచురల్ కొంత ఉంటుంది, కానీ పెద్ద పేగులో ఎక్కువ జిగట పదార్థం ఉంటే అది వాతంకిత మారుతుంది, వాటి మలబద్ధకం చేస్తుంది, జాయింట్స్ పెయిన్స్ వస్తాయి. ఈ వాత రోగాలు వచ్చేది యొక్క ఆ శ్లేష్మం నుంచి వస్తుంది, ఆమవాతం అంటారు. ఆ ఆమవాతం పడే జిగట అనేది మోషన్ వెళ్ళిపోవాలి, అది చివరి మోషన్ వెళ్ళిపోతుంది. అంటే మలమంతా అయిపోయిన తర్వాత ఆ బంక బంక పడిపోతుంది, అది పడిపోయిన తర్వాత మోషన్ ఆపాలంట. ఆ మోషన్ ఆపాలంటే ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అంట కదా, ఆ ఎండు ద్రాక్ష తినేసి నార్మల్ వాటర్ తాగితే మోషన్ అయిపోతుంది. ఆ ప్రకారంగా ఆ రోజు మోషన్ అయిపోయిన తర్వాత ఆ రోజంతా వెళ్ళవు నెయ్యి పోసి మెత్తగా అన్నం వండుకొని అంటే పులుగం చేస్తారు కదండి, ఆ విధంగా మెత్తగా వండుకొని ఉలవచారు వేసుకొని తినాలి. దానిలో కొన్ని చిత్తపండుగ వేసుకోవచ్చు. మూడు పూటలా ఆ మెత్తగా వండుకున్న అన్నమే తినాలి, గట్టిగా ఉన్న పదార్థాలు తినద్దు, ఎందుకంటే ఆ పేగులన్నీ కడిగేసినట్లు అయిపోయింటాయి నీట్గా, కాబట్టి కారం ఉండొద్దు. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి చిట్టకలంటే. ఆ రోజు మాత్రం డే మొత్తము ఎట్లాంటి పండుగ తినద్దు, జ్యూసులు తాగొద్దు, కూల్ డ్రింక్స్ కానీ ఏమి తాగొద్దు. అవి తాగితే ఏమవుతుందంటే వాటి యొక్క గుణం శరీరాన్ని తీసేసుకుంటుంది, డైరెక్ట్గా తీసేసుకొని కొన్ని ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి నెయ్యి వేసి చేసిన అన్నం పులుగం అన్నము ఉలవచారు ఇవి మాత్రమే తినండి మూడు పూటలు. నెక్స్ట్ డే నుంచి మన ఆయుర్వేద మెడిసిన్ వాళ్ళకు వాడిపోయారు. ఫస్ట్ రోజు ఈ మోషన్ అయిన రోజు ఎటువంటి అవసరానికి వాడిపోయద్దు. ఒకవేళ వాళ్ళు బీపీ పేషెంటో షుగర్ పేషెంటో అయ్యి వాళ్ళ జనరల్ మెడిసిన్స్ ఏమైనా వాడుకుని ఉంటే అవి వాడుకోవచ్చు, కానీ వ్యాధికి సంబంధించిన మందులు మాత్రం ఆ రోజు మనం ఇచ్చే మందులు వేయద్దు. మోషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నార్మల్ సాత్విక ఆహారం తీసుకోమని చెప్పండి, మీరు చెప్పే పద్ధతులు ఎవరో చెప్పేస్తారు. ఔషధాలు ఏమి ఇచ్చినాక మీకు నూటికి 99% ఔషధం పనిచేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మనకు వంట చేసే పాత్ర శుభ్రంగా కడుక్కోకుండా వంట చేస్తే ఎట్లా ఉంటుందో, శరీరాన్ని లోపల ఈ డైజెషన్ సిస్టమ్ క్లీన్ చేయకుండా మనం ఔషధాలు ఇస్తే వాటి రిజల్ట్ కూడా మీకు 50% వస్తుంది. కొంతమందికి రిజల్ట్ రాకపోవచ్చు, ఎన్ని మందులు ఇచ్చినా వానికి తగ్గుదలేదు, మోకాల నొప్పులు తగ్గుదలేదు, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఈ ఎక్కువ వాతాల మీద సంబంధించినవి తగ్గవు. ఎందుకు తగ్గవు అంటే ఈ లోపల ఉన్నటువంటి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేకుంటుంది. ఆ ఆమం అనేది పేగులపండి పేర్కొని మనం తిన్నటువంటి ఔషధము ఆహార పదార్థంతో పాటు జీర్ణం అయిపోయి వేస్ట్గా ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే పేగులలో మనకు శోషణ నాళాలు ఉంటాయి, డైజెషన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న పోషకాలను శోషించుకునే నాళాలు ఉంటాయి, ఆ వాటికి ఈ శ్లేష్మం అనేది అడ్డుపడుతుంటుంది. పేగులలో శ్లేష్మం ఎక్కువ అయిపోయినప్పుడు అడ్డుపడి మనకు ఆహారంలో ఉన్న ఔషధ పోషక విలువలను సరిగ్గా తీసుకోలేదు, ఔషధం కూడా సరిగ్గా గ్రహించలేదు, కాబట్టి మన ఫలితం తక్కువ వస్తుంది.